వస్తే తెలిసిందా? నిక్కర నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా. తప్పు అయిపోయిందన్న, ఏనే కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర నారాయణ గడు వస్తుండు. ఇవాళ పైసలు అయ్యిందే మటని నీకేం లేదు. భయ్యా, వాడు పెద్ద రౌడీ అని తెలుసు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలు అది ఇస్తాను. ముందు పైసలు తినారా? పైసలు ఏంటమ్మా? పైసలు ఏంటంటేంటి? ఎవరిని అడుగుతున్నావో తెలుసురా డబ్బులు. ఈ నిక్కర నారాయణ డబ్బులు అడటానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీ లో ఉన్నారు కదా, కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచల్ కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా ఖైమా కొట్టి కార్తీయం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడు వింటరా? ఇప్పుడు ఇది మటను పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానంటే పిచ్చి వాగుడు వాగావంటే ఇప్పుడు నువ్వు మనిషివి, చిట్టికలో మటన్ అయిపోతావురా? అరే ఏంది భయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. నారాయణ మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళబట్టున్నావురా? రే, నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషులు ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో నన్ను. మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోంటావురా? నా మీదనే చెయ్యి ఎత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. మాసం దొరికింది.